Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని చెప్పని సయాన మంత్రులే చెప్తున్నారు. దానికి కారణం చెప్పలేకపోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటంగానే ఉండి ఆ సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా చేయాలని చెప్పని ఒక ఆలోచనగానే ఉండి, లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో ఎంతో లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మనం సాయం చేద్దామే, వాళ్ళకి అండగా ఉండామని ఒక ఆలోచనగానే ఉండి, ఎటువంటి ఆలోచన లేకుండా గత 144 రోజులుగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు చీమ కుట్టిన ఏదైతే తెలియని విధంగా ఈరోజు దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. ఈరోజు అదేవిధంగా ఈరోజు మనం కనుక రాష్ట్రంలో చూసుకుంటే సామాజిక మాధ్యమాల్లో కానీ ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వ్యక్తిగతమైన విమర్శలు, అబద్ధపు విమర్శలు, కేవలం అదే కాకుండా ఈరోజు నాయకుల మీద అబద్ధపు కేసులు బనాయించి వాళ్ళని వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మీడియా మీద ఆంక్షలు కానివ్వండి, ప్రజల గొంతు వినిపించే మీడియా మీద ఆంక్షలు పెడుతూ చట్టం తీసుకురావడం ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వానికి చెల్లింది. అదేవిధంగా ఈరోజు 600 కోట్లు అవినీతి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని చెప్పి ఆరోపించారు. ఈరోజు ఏ ఆధారం దొరక్క కేవలం మాటల వరకే మేమేదో అవినీతి చేసామని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు అదేవిధంగా వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు, రైతు భరోసా అని చెప్పని, వాహన మిత్ర అని చెప్పని, అందరికి అందజేసాం, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పని. మీరు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి రైతులతో కానీ ఉండి, అదేవిధంగా ఎవరైతే వాహన మిత్ర, ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు పడే కష్టాలు తెలుసుకోవాల్సినగా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగుల విషయాన్ని కనుక వస్తే మాత్రం దాదాపుగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 10 లక్షల పైగా ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగాన్ని గారు భర్తీ చేయలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక తన బంధువులకు సంబంధించి, లేకపోతే తన వర్గానికి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తంగానే ఉండి, ఈరోజు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తంగానే ఉండి ఇవన్నీ గారు చూస్తున్నాం. కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి తగిన న్యాయం చేయట్లేదని చెప్పని గారు ఈరోజు మీ అందరం గారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసి పార్టీలకి కులాలకు అతీతంగా మేము ఉద్యోగాలకి శిక్షణ ఇస్తంగానే ఉండి, నిరుద్యోగులకి శిక్షణ ఇస్తంగానే చేస్తాం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటివి ఏవైనా జరుగుతున్నాయా అని చెప్పి నేను సందర్భం చెప్తున్నా. ఈరోజు మేము కోరుకునేది ఒకటే, దాదాపుగా 20 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, ఇసుక కార్మికులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా ఈరోజు మేము వాళ్ళు డిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు మీరు 6 నెలలైన అధికారంలో, ఈరోజు మీరు ఏదో చేస్తారని చెప్పిన ప్రజానీకం మీకు అధికారం చేపడితే ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా, రాజధాని మీద క్లారిటీగా ఏదైతే ఉందో దాని మీద విమర్శలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతుంది దాని గురించి పట్టించుకోవటం కానివ్వండి, విజయవాడలో వరదలు వస్తే దాని గురించి పట్టించుకోవటం కానివ్వండి, ఇలాంటి విధంగా మీరు ముందుకెళ్ళటం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే మీకు ఓటేశారో వాళ్ళే మేము ఎందుకు మీకు ఓటేసామనే విధంగా ఈరోజు ప్రజలందరూ గారు బాధపడుతున్నారు. కాబట్టి ఎన్ని గారు మీరు ఒక్కసారి గమనించండి, ఈరోజు మీ మంత్రి ఏదో మాట్లాడేస్తున్నారు మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తానని చెప్పని, ఒక్కసారి జనాల్లోకి వచ్చి వాళ్ళ కష్టాల్లో మీరు తెలుసుకోవాల్సిందిగా తెలుగువారి తరపున మేము కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమ్మ ఒడి పథకం కింద 20 వేలు అమలు చేస్తారంట. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు తెలుగుస్తూ రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చింది ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో, ప్రజానీకాన్ని కూరగడుతున్నారో, వాళ్ళ మేర బురద జల్లే ప్రయత్నం ఈరోజు ఈ సందర్భంగా జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు చనిపోయింది, తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుంది, మా కంఠంలో ప్రాణం ఉన్నగా తెలుగుదేశం పార్టీ వీడే ప్రసక్తే లేదు, ఈ సామాజిక మాధ్యమాల్లో ఏ వచ్చినాయి అని చెప్పని దాని గురించి ఆన్సర్ చేయాల్సిన అవసరం గారా? ఈరోజు అలాంటి పుకార్లే,
అలాంటి పుకార్లు, లేనిపోని పుకార్లు, ఈయనలు కలిసాం వాళ్ళు కలిసామని చెప్పని మేము ఒకటే చెప్పుతున్నాం. 10 రోజులు నేను ఊర్లో విదేశాలు వెళ్తాం జరిగింది. 10 రోజులు నేను రాగానే ఒకరిని కలిసే పరిస్థితి ఏమైనా ఉంటుందండి? కాబట్టి ఇవన్నీ గారు లేనిపోని అబద్ధపు ప్రచారాలు, కాబట్టి ఇవన్నీ గారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మరలా మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వెంటనే నా ప్రయాణం ఉంటుందని చెప్పుకరా. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పని, ఏదైతే ఆయన ప్రతి ఒక్కరి సంతోషంగా ఉండాలని చెప్పని నవరత్నాల కార్యక్రమాలు ప్రారంభించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా ఉండే విధంగా ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారో ఆయన కష్టంలో మేమందరం గారు సైనికుల్లాగా ఉండాలి అని చెప్పని ఈరోజు ఆయన నాయకత్వంలో నేను అదే విధంగా కడియాలి బుచ్చిబాబు గారు కానివ్వండి, ఎవరైతే గత 40 సంవత్సరాలుగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ఆయన ఒక రాజకీయ ప్రయాణంలో కానివ్వండి, అన్నింటిలో కానీ ప్రయాణించిన 40 సంవత్సరాలుగా గతంలో ఉన్న అనుచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరాం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన కింద పనిచేసి ఏదైతే ఆయన కష్టపడుతున్నారో దానికి అనుగుణంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని గారు చెప్తూ తప్పకుండా ఈరోజు మాకు సహకరించిన పెద్దలు, ఈరోజు నెహ్రూ గారికి ఆయనకున్న స్నేహంతో ఈరోజు పెద్దలు సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు నెహ్రూ గారితో అనుబంధంతో ఈరోజు నన్ను గారు వాళ్ళు కొరుగ్గా భావించి ఈరోజు హక్కును చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా మేమందరం గారు పార్టీ కష్టపడి రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ఉండే విధంగా ఈరోజు మేమందరం గారు కష్టపడతామని గారు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.